హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇది మార్నింగ్ 5:30 to 5:40 మధ్యలో తీసిన క్లిప్ అన్నమాట. గుడ్ మార్నింగ్ అందరికీ. వ్యూ చాలా బాగుంది కదా, చీకటి చీకటిగా, క్లౌడీగా. ఈరోజు మేమైతే బయటకు వెళ్తున్నాము, దాని గురించి మార్నింగ్ లేచేసి చక్కగా ఫ్రెష్ అయిపోయి దేవుడి దగ్గర దీపం పెట్టేసి రెడీ అయిపోదామనేసి అయితే అనుకున్నాను. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది నేను చెప్తాను. తర్వాత అయితే కాఫీ మస్ట్ కదా. అలాగే దగ్గర 3 to 4 hours జర్నీ అనమాట బై కార్. సో కాఫీ పడకపోతే మనకి నడవదు, సో కాఫీ తాగాలి కాబట్టి కాఫీ కలిపేసుకున్నా నేను. ఇంకా తర్వాత అయితే ఇలా రెడీ అయిపోయాను, ఈ డ్రెస్ వేసుకున్నాను. నేను ఇన్స్టాగ్రామ్లో ఫోటో పెట్టినప్పుడు ఈ డ్రెస్ గురించి 2 ముగ్గురు అడిగారు. ఇది నేను కస్టమైజ్ చేయించుకున్నాను. లింగంపల్లి క్లాత్ మార్కెట్ ఉంటుంది కదా, అక్కడ సడన్గా ఒకరోజు వెళ్ళినప్పుడు ఈ క్లాత్ నచ్చింది, తీసుకొని ఏలైన్ ఫ్రాక్ కుట్టించాను యాక్చువల్గా. బట్ ఇది కుట్టించిన తర్వాత నాకు ఫ్రాక్లా కన్నా కింద ఇలా గోల్డ్ కలర్ లెగ్గిన్తో పేర్ చేస్తే బాగుందనిపించింది. సో అందుకని ఇలా పేర్ చేస్తున్నాను. ఇది ఏలైన్ ఫ్రాక్ లాగా అయితే కుట్టించాను. మీలో ఎవరైనా పియర్ షేప్ ఉంటే ఇలా ఫ్రాక్ కుట్టించుకున్న హ్యాండ్స్ ఇలా పెట్టించుకుంటే మీరు బాగా కనిపిస్తారు, ఇంకొంచెం స్లిమ్గా కూడా కనిపిస్తారు. ట్రై చేయండి. ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మేమైతే మిర్యాలగూడ పక్కన ఒక ఊరికి అయితే వెళ్తున్నాము. నేను డీటెయిల్స్ అయితే చెప్తూ ఉంటాను. ఇంకా మేము అంటే రీసెంట్గా ట్రిప్స్కి వెళ్ళాం కానీ అప్పుడు కజిన్స్తో వెళ్ళాం కదా, నేను అంజన్ బాబు ఇంత దూరం వెళ్ళడం కార్ కొన్న తర్వాత ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఎక్సైటెడ్గా ఉన్నాము కానీ మా సిగ్నల్ దగ్గరికి వచ్చేసరికి ట్రాఫిక్లో అయితే ఆగిపోయాము. మార్నింగ్ ఇప్పుడు 7:15 అట్లా అవుతుంది, స్కూల్ బస్సు టైం కదా, ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంది హైదరాబాద్ అంతా. సో ఫైనల్గా అయితే ఓఆర్ఆర్ మీదకి వచ్చేసాము. ఓఆర్ఆర్ మీదకి వచ్చిన తర్వాత హాయిగా స్మూత్గా జర్నీ అయితే సాగిపోతుంది కదా. శ్రీ అయితే పడుకుని పోయాడు ఇక్కడ. సో ఇవి బాలసుబ్రహ్మణ్యం గారి హిట్స్ అని చెప్పి ఏదో డౌన్లోడ్ చేసుకొచ్చాడు అని. అవేమో పాత పాటలు వస్తున్నాయి అన్నమాట. ఆంటీ కూతురు అమ్మ అప్సరా సాంగ్ వస్తుంది, నేనైతే నవ్వుతూ ఉన్నాను ఏం డౌన్లోడ్ చేసుకొచ్చావు ఇది అని చెప్పి. సో ఇంకా ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది, నేను షేడ్స్ తెచ్చుకోలేదు, వర్షాలు అన్నారు కదా ఇటువైపు అంతా అని చెప్పి. తీరా కార్ ఎక్కిన తర్వాత నా సైడ్ అంతా ఫుల్ ఎండ వస్తుందన్నమాట. మేము విండోస్కి షేడ్స్ కూడా ఇంకా పెట్టించలేదు, సో అందుకని చెప్పి అంజన్ షేడ్స్ తీసుకొని నేను పెట్టేసుకున్నా. ఆయన అయితే నార్మల్ గ్లాసెస్తోనే డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. యాక్చువల్గా అటువైపు పెద్దగా రావట్లేదు అనమాట ఎండ. కబ్జా చేసేసాం, కబ్జా దగ మోసం ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివన్నీ చేసేస్తూ ఉంటాం అవసరమైనప్పుడు. నేను పెట్టుకున్న తర్వాత శ్రీ నావితేలేదా అంటూ ఉన్నాడనమాట. ఇంకా మనకి స్టార్టింగ్లో ఒక 7 వస్తుంది కదా, 2 7s ఉంటాయి కదా, ఇది స్టార్టింగ్ 7 అనమాట. అక్కడికైతే వచ్చాము బ్రేక్ఫాస్ట్ చేద్దాము అని చెప్పేసి. ఇక్కడికి నేను ఇది రావడం ఇదే ఫస్ట్ టైము, ఇంకొక దానికైతే 2 times వెళ్ళాను కానీ ఇది ఫస్ట్ టైం అనమాట. సో ఎలా ఉంటుంది ఏంటి అని నాకేం తెలియదు లోపల. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి మంచిగా ఒక కాఫీ తాగేసి మళ్ళీ స్టార్ట్ అవుదామని అయితే అనుకున్నాము. కానీ ఈ లోపలికి వెళ్ళిన తర్వాత కాఫీ బాగోదని చెప్పాడు అని నేను, సరే టిఫిన్ చేద్దాం కదా అని అయితే వెళ్ళాము. లోపల ఇలా ఉన్నాయి, లోపలికి వెళ్ళగానే ఒక టాయ్ షాప్ ఉంది, అలాగే పోచంపల్లి రిలేటెడ్ హ్యాండ్లూమ్స్ ఒక స్టాల్ ఉంది, తర్వాత కొన్ని చాక్లెట్ షాప్స్ ఇలా ఉన్నాయన్నమాట. ఐస్ క్రీమ్ షాప్ కూడా ఉంది, క్రీమ్ స్టోన్ ఉంది. సో ఇంకా లోపలికి వచ్చేసి కూర్చున్నాము, ఖాళీగానే ఉంది, మరీ అంత రష్గా లేదు అలానే మరీ అంత ఇదిగా కూడా లేదు, మినిమల్గా ఉన్నారనమాట పీపుల్. శ్రీకర్ అయితే ఇక్కడ టిష్యూ పెట్టుకొని నా ఫుడ్ నా మీద పడకుండా ఇలా పెట్టుకోవాలి పెట్టుకుంటున్నాను అని చెప్పి చెప్తున్నాడు అనమాట. సో ఇది ఎవరు నేర్పించారు నీకు క్లాత్ కదా వేసుకునే వాళ్ళం అంటే, కలకత్తాలో ఉన్నప్పుడు మనం ఇలా పెట్టుకునే వాళ్ళమమ్మా నువ్వు మర్చిపోయావా అని చెప్తున్నాడు. నాన్న బాగుందా అని చెప్పి వాళ్ళ నాన్న అడుగుతున్నాడు అనమాట. సో ఇంకా వెయిట్ చేస్తున్నాము ఆర్డర్ చెప్పేసి. శ్రీకర్ అయితే ప్లెయిన్ దోశ తింటానని చెప్పాడు, సరే కదా అని చెప్పి ప్లెయిన్ దోశ తీసుకున్నాము. ఇక్కడ నాన్ వెజ్ టిఫిన్స్ ఉన్నాయి, పూరి విత్ కోడికూర, చపాతీ విత్ కోడికూర అట్లాగా, కాకపోతే ఏంటంటే అంతా నాటు కోడి అలా ఉందంట, బోన్లెస్ ఏమీ లేదని చెప్పారు. సరే అని చెప్పి నార్మల్ టిఫిన్సే తీసేసుకున్నాం. ఇట్లా చట్నీ మాత్రం ఇట్లా 4 chutneys ఇచ్చారు, ప్రాపర్ పల్లి చట్నీ, పుట్నాల చట్నీ, అల్లం చట్నీ, ఇంకోటి ఏదో ఆ చట్నీ ఏంటో నాకు తెలియలేదు, మొత్తం 4 ఇచ్చారు. మేబీ టమాటా వేసి అట్లా చేసినట్టున్నారు, రెడ్ కలర్లో ఉంది ఒకటి. ఇంకా నేనైతే పెసరట్టు, ఆనియన్ పెసరట్టు తీసుకున్నారు. నేనైతే పూరి తీసుకున్నాను, ఇది మన సైడ్ పూరిలాగా వస్తుంది అనుకున్నాను, కాకపోతే చోలే బతూర్ అలా వచ్చిందనమాట. కాకపోతే కర్రీ మాత్రం మన కర్రీ ఇచ్చారు, చపాతీలోకి మసాలా గ్రేవీ కర్రీ ఇస్తారు కదా అది కూడా ఒకటి ఇచ్చారు. సో తినేసామన్నమాట. సో ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఫేవరెట్ పార్ట్ ఏంటి అంటే ఇది, ఫుడ్ తినడం ఎంత ఇంపార్టెంటో ఈ ఫ్రెష్నెస్ వేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. కొన్నిసార్లు అయితే నేను టిష్యూలో పెట్టుకుని తెచ్చేసుకుంటా, మీరు ఎవరైనా చేస్తారా అలాగా? ఇది ఓపెన్ కాకుండా అంటే క్లోజ్డ్ సర్ఫేస్ కాకుండా ఓపెన్ కాబట్టి నేను ఇక్కడ ఏమీ టిష్యూలో పెట్టుకోలేదు, జస్ట్ అక్కడ తీసుకొని ఇంకా అయితే వచ్చేస్తున్నాము.
తినేసి చక్కగా కాఫీ తాగుదాం అంటే అందులో ఇక్కడ కాఫీ బాగోదు, నేను చాలాసార్లు ట్రై చేశాను ఇంకెక్కడైనా తాగుదులే అన్నాడు. సరే కదా అని చెప్పి ఇంకప్పుడైతే బయటకు వచ్చేసాము. సో బయటకు వచ్చేసిన తర్వాత అక్కడ బ్రీత్ న్యూ అని చెప్పేసి పర్ఫ్యూమ్స్ కనిపించాయి. లాస్ట్ టైం మేము జోగులాంబ టెంపుల్కి ఆ ట్రిప్కి వెళ్ళినప్పుడు, మంత్రాలయం ట్రిప్కి వెళ్ళినప్పుడు కూడా ఏ రెస్టారెంట్లో ఆగినా కూడా ఇవి కనిపించాయి. అప్పుడు మేము ఆల్రెడీ అమెజాన్లో ఒకటి ఆర్డర్ చేసుకున్నాం కదా అన్నట్టుగా మేము కొనలేదు. బట్ ఇప్పుడు ఆ బాటిల్ ఆ రోజు గతుకు రోడ్లో వెళ్ళినప్పుడు బాటిల్ పగిలిపోయి పర్ఫ్యూమ్ అంతా పక్కన అయిపోయి ఆగమాగమైందనమాట. సో ఇవైతే బాగుంటాయి కదా ట్రై చేద్దామని వచ్చాము. సో రూమ్ ఫ్రెష్ అగరబత్తులు, కొన్ని సోప్స్ అన్నీ ఉన్నాయి, అంటే ఫ్రేగ్రెన్స్కి సంబంధించినవన్నీ చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇంకా కొన్ని తీసుకోమన్నారు కానీ మేము మాత్రం కార్ పర్ఫ్యూమ్ ఒకటి తీసుకున్నాము. చూపిస్తాను నేను ఏం తీసుకున్నాం ఏంటి అని చెప్పి. వట్టివేర్లతో ఉన్నది ఒకటి తీసుకున్నాం అనమాట. రోజ్ ఫ్లేవర్ ఒకటి ఉంది, జాస్మిన్ ఫ్లేవర్ ఒకటి ఉంది. అన్నీ న్యాచురల్ ఫ్లేవర్స్ అనమాట, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కాదు. సో ఇంకా ఇక్కడైతే కార్స్ పెట్టుకోవడానికి చక్కగా షర్ట్స్ కూడా వేసున్నారు. నీడలో పెట్టుకోవచ్చు కారు. సో లోపలికి వెళ్ళి ఏసీ వేసుకోగానే వెంటనే కూల్ అయిపోతుంది. సో ఎండలో పెట్టామంటే చాలాసేపు పడుతుంది కదా. ఇది బాగుంది అన్నమాట, చక్కగా ఇక్కడ షర్ట్స్ అంతా వేసి పెట్టారు. మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ని ట్యాప్ చేశారు అంటే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. సో వన్స్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనుకోండి మీకు టైం ఉన్నప్పుడు వీడియో అయితే వాచ్ చేసేయచ్చు హ్యాపీగా. ఇక్కడ నేను ఏంటంటే సాంగ్స్ కనెక్ట్ చేయడానికి ఐప్యాడ్ తెచ్చాను. దానిలో అంజన్ ఏంటంటే అమెజాన్ మ్యూజిక్ వేసుకొని తీసుకుని వచ్చాడు అనమాట. అదేంటంటే యాపిల్ మ్యూజిక్ కనెక్ట్ చేయడం నాకు రాలేదు, వచ్చేటప్పుడు బ్లూటూత్తో కనెక్ట్ చేశాను అనమాట నేను. ఇంకా చెప్తున్నాడు ఎలా కనెక్ట్ చేయాలి అని చెప్పేసి. నాకు కూడా చాలా కొత్త ఇవన్నీ, సో నేర్చుకుంటున్నాను అనమాట. నార్మల్గా నాకు బ్లూటూత్ తోటి కనెక్ట్ చేయడమే వస్తుంది. ఇందులో ఆండ్రాయిడ్కి ఒకటి యాపిల్కి ఒకటి ఉంటుంది కదా, తెలియలేదనమాట ఇక్కడ చెప్తుంటే వింటున్నాను. సో తర్వాత అయితే మళ్ళీ జర్నీ స్టార్ట్ అయిపోయింది. సో ఇలా అయితే వెళ్తూ ఉన్నాము. మీకు వీడియో బాగా నచ్చుతుంది లైక్ చేయండి, అలాగే వీడియో మొత్తం చూసేసిన తర్వాత నాకు కామెంట్ అయితే చేయండి. మీ కామెంట్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. మీకు నోటిఫికేషన్స్ రాకపోతే ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి కదా, అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంది. సో ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మిర్యాలగూడకి వెళ్తున్నాం. ఇది మిర్యాలగూడ సిటీలో ఉన్నాం మేము ఇప్పుడు. మిర్యాలగూడ పక్కన నేరేడ్ చెర్ల అనే ప్లేస్కి వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నానంటే ఇది మా తోడికోడల వల్ల పుట్టిల్లు అనమాట, అక్కడికి వెళ్తున్నాం మేము. నేను వెళ్ళి కొన్ని సంవత్సరాలు అయిపోతుంది, మ్యాక్సిమం 7-8 ఇయర్స్ అయిపోతుంది. మా పెళ్ళైన ఇయర్ వెళ్ళాను నేను. సో మా పెళ్ళైన ఇయర్ వాళ్ళు 10th anniversary సెలబ్రేట్ చేసుకున్నారు అక్కడ, అప్పుడు వెళ్ళానమాట. సో మా పెళ్లి రోజు వాళ్ళ పెళ్ళో జస్ట్ 5 డేస్ గ్యాప్, అంటే సేమ్ మంత్లో నా పెళ్ళైన 5 డేస్కి అప్పుడు వెళ్ళాను ఈ ప్లేస్కి. మళ్ళీ 8 రోజుల తర్వాత వెళ్ళాను. సో మా తోడుకోడలు బదులుగా అక్కడ నేను వెళ్ళానమాట. గెట్ టుగెదర్ ఉంటే ఏంటి అంటే మా అక్క వాళ్ళ నానమ్మ చనిపోయారు. సో దానికి దశదిన కర్మ చేస్తారు కదా, దాని గురించి వెళ్ళాము. అక్క రాలేదు కదా అక్కడి నుంచి, సో అందుకని మేము బట్టలు అవన్నీ పెట్టాలి పెన్నానికి అంటే వెళ్ళాము. ఏలూరు నుంచి అత్తయ్య మావయ్య కూడా వచ్చారు. సో మేము బట్టలు అవన్నీ మావయ్య గారు అదంతా పెట్టేశారు పెన్నానికి. సో ఇక్కడ చిన్న ఫార్మాలిటీస్ ఉంటే జస్ట్ ఒక క్లిప్ తీసాను, ఇది నేను మా అక్కకు పంపించడానికి తీసాను అనమాట, జస్ట్ యాడ్ చేస్తున్నా అంతే. సో దాని గురించి అయితే వచ్చాము, ఇంకా రిటర్న్ అయిపోతున్నాం అనమాట. ఎక్కువసేపు ఉండలేము కదా అక్కడ, సో అందుకని చెప్పి నాకు ఎవ్వరు తెలియదు నిజంగా, బట్ మా అక్క కాల్ చేసిందని చెప్పి వెళ్ళామన్నమాట. మామయ్య గారు వెళ్తూ వెళ్తూ కొబ్బరి నీళ్ళు బాటిల్స్ వాళ్ళకొకటి మాకొకటి బాటిల్స్ ఇచ్చారు. సో అవైతే తాగేస్తూ ఉన్నాము. ఇంకా శ్రీకర్ ఏంటంటే అక్కడ ఏమీ తినలేదు, భోజనాలు అంటే నాన్ వెజ్ పెడతారు అనుకున్నాడంట. మొక్కలు లేవు, నాకు వద్దు నాకు వద్దు అని చెప్పి ఏమీ తినలేదు. సరే దారిలో ఎక్కడైనా ఆగి నువ్వు ముందేమైనా తిను తర్వాత వెళ్దాము అనేసి అనుకున్నాము. సరే ఎక్కడైనా ఆప్తానులా అక్కడ ఏమైనా తిందు కానీ అని చెప్పారు వాళ్ళ నాన్న కూడా. ఇంకా బిగ్షాపర్లో చిప్స్ ఏవో తెచ్చాడు, అవి తింటా ఉన్నాడనమాట. అంజన్కి ఏదో ఆఫీస్ కాల్ వస్తే మాట్లాడుతూ ఉన్నాడు, ఇట్లా సైడ్కి తీసాడు. ఇక్కడ గ్రీనరీ అంతా చాలా బాగుందనమాట, వరి అంతా కూడా వీళ్ళకి బాగుంటుంది అనుకుంటా ఇక్కడ, బాగుంది. సరే అని చెప్పి కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను. ఇంకా ఇప్పుడు ఎక్కడ ఆగుదాం ఏం తిద్దాం అన్న దాని గురించి డిస్కషన్స్ జరుగుతుంది. మేము డిస్కషన్ చేస్తూ ఉండగానే వాడు నిద్రపోయాడనమాట. సరే అని చెప్పి అలా ముందుకు వస్తుండగా ఆర్గానిక్ విలేజ్ కిచెన్ అని చెప్పి చాలా దగ్గర బోర్డ్స్ కనిపించింది. సరే ఆ దానికే వెళ్దాము అనేసి అనుకున్నాము. ఇంకా అది చాలా దగ్గర యాడ్స్ అవన్నీ కనిపించాయి, కొత్తగా పెట్టారంట అది. యాక్చువల్గా అయితే పొద్దున్న వెళ్ళిన 7కే వెళ్దామని అనుకున్నాం ఫస్ట్, కానీ ఈ టైప్ రోడ్లో ఇది ఉంది అని చెప్తే సరే ఇంక ఇక్కడికి వెళ్ళిపోదాం కదా అన్నట్టుగా ఇంకా అక్కడికి వెళ్దామని ఫిక్స్ అయిపోయామన్నమాట. ఇది చిట్యాలకి దగ్గరగా ఉంది, కొంచెం నియర్ బై.
సో అక్కడ పిల్లలతో వెళ్తే బాగా ఎంజాయ్ చేస్తారు, అదంతా చూపిస్తాను నేను. ఇదన్నమాట రెస్టారెంట్, అయితే ఆర్గానిక్ విలేజ్ కిచెన్ నేము. నార్మల్గా మనకి అన్ని ఫుడ్ కోర్ట్స్ ఎలా ఉంటాయో హైవే మీద సేమ్ అలాగే ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక చాక్లెట్ షాప్ ఉంది, టాయ్ షాప్ ఉంది, పొచ్చంపల్లి హ్యాండ్లూమ్ షాప్ ఉంది, ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం నార్మల్ సీటింగ్, ఏసీ సీటింగ్ అలా ఉన్నాయి, కొత్తగా పెట్టారంట. మేము కూడా అంతకుముందు ఎప్పుడు చూడలేదు ట్రావెల్ చేసినప్పుడు. సరే ఎలా ఉందో చూద్దాం, మీకు కూడా చూపించేద్దాం అనేది అన్నమాట విషయం. సో ఇక్కడ చూసారు కదా బోర్డు ఇలా ఉంది, అంతా ఆర్గానిక్ ఫుడ్ వాళ్ళే పండించి అలా మేము వండుతామని అయితే చెప్పారు. బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ప్లే ఏరియా ఉంది, స్పీకర్ ప్లే ఏరియా చూస్తే అవుతాడా, తినడం కన్నా ముందు ఆ ప్లే జోన్కి వెళ్ళి ఆడుకుంటా, ప్లే ఏరియాకి వెళ్ళి ఆడుకుంటా అని చెప్తా ఉన్నాడు. సరే ముందు ఏదన్నా తిను, తిన్న తర్వాత వెళ్దు కానీ అని చెప్పాము. మెను ఇలా ఉంది, ఆబ్వియస్లీ ఆర్గానిక్ ఫుడ్ కాబట్టి కొంచెం కాస్ట్లీగానే ఉంది, అలాగే 15 to 20 minutes వెయిట్ చేయాలి మీరు ఏం ఆర్డర్ చేసినా అని ఉందన్నమాట. ఇక్కడ వాళ్ళ ఫీచర్స్ అన్నీ రాసున్నారు ఎలా వండుతారు ఏంటి అని చెప్పేసి. సరే బాగుంది కదా అని చెప్పేసి శ్రీకర్ ఏం తింటావు అంటే చికెన్ తింటా అన్నాడు. కానీ బోన్లెస్లో వాళ్ళ దగ్గర అసలు ఆప్షన్స్ ఏం లేవు, కోడి కూడా నాటు కోడి అంటారు కదా అదొక్కటే సర్వ్ చేస్తారంట, బ్రాయిలర్ సర్వ్ చేయరంట. సరే అని చెప్పి ఇంకా ఫిష్ తింటావా ప్రాన్ తింటావా అంటే ఫిష్ సెలెక్ట్ చేసుకున్నాడు. సరే అపోలో ఫిష్ అని చెప్పేసి ఆర్డర్ చేశాము, బాగానే ఉందని చెప్పాడు. సరే ఇంకా ఆర్డర్ వచ్చేలాగా ఇక్కడైతే విన్యాసాలు చేస్తా ఉన్నామన్నమాట. ఏంటా విన్యాసాలు అంటే, ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి వచ్చాడు కదా, వర్డ్స్ అన్ని చదవడం వస్తుంది కదా అది ఫోనిక్స్ ద్వారా, అవన్నీ చదివి అవునా కాదా అవునా కాదా అని అడుగుతూ ఉంటాడు. మనం చెప్పాలన్నమాట, మనం చెప్పకపోతే ఆయనకు కోపం వస్తుంది, నేను చెప్తుంటే మీరు వద్దంటున్నారు ఇంటి దగ్గర అయితే నన్ను చెప్పమంటారు అని చెప్పేసి. వాటర్ బాటిల్ విలేజ్ ఆర్గానిక్ కిచెన్ అని చెప్పేసి వాళ్ళ లోగో అదంతా చాలా బాగుంది, అందుకే క్లిప్ అయితే తీశాను. సో మీరు 2 hours విజయవాడ వెళ్తున్నా కూడా వాళ్ళ అవుట్లెట్ ఉందంటే, 2 hours హైదరాబాద్ వెళ్తున్నా కూడా అవుట్లెట్ ఉంది. సో ఇప్పుడు మేము 2 hours హైదరాబాద్ వస్తున్న అవుట్లెట్లో ఉన్నామన్నమాట. అపోలో ఫిష్ అయితే ఇలా ఇచ్చారు. నాకు అపోలో ఫిష్ అంటే హైదరాబాద్లో కృతింగా ఉంటుంది కదా, కృతింగాలో ఎందుకో బాగా నచ్చుతుంది. బిర్యానీ కొంచెం స్పైసీగా అనిపిస్తుంది కానీ స్టార్టర్స్లో మాత్రం నాకు అపోలో ఫిష్ అక్కడ కృతింగాలో బాగా అనిపిస్తుంది అన్నమాట, బాగా నచ్చుతుంది ఎందుకో తెలీదు. ఇంకా ఇక్కడైతే గబగబా తినిపించేస్తున్నాను. నేనైతే ఫిల్టర్ కాఫీ తీసుకున్నాము. సో కాఫీ కూడా చాలా బాగుంది, ఫిష్ కూడా బాగుందని చెప్పాడు. శ్రీకర్ని ఎలాగోలా బతిమలాడి ఎలాగోలా పెట్టామన్నమాట, మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది కదా అని చెప్పి. సో ఆ తీరా వెళ్ళిపోయిన తర్వాత బాడీ రిలాక్స్ అయిపోతుంది, ఏమీ తినాలనిపించదు, ఇంకా ఇప్పుడే తిను, రేపు మార్నింగ్ మళ్ళీ స్కూల్కి కూడా వెళ్ళాలి, స్కూల్ ఉంది అది అని చెప్పి ఇంకా ఇక్కడైతే తినిపిస్తున్నాను. సో ఫైనల్గా మేమైతే మా తోడికోడలు వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. మా అక్క వాళ్ళు యూకేలో ఉంటారు, యాక్చువల్గా మొన్న ఆవిడ విషయం తెలిసినప్పుడే మేము రావాల్సి ఉంది, బాగా కాకపోతే అప్పుడు వర్షాలు ఇదంతా రోడ్ అంతా బ్లాక్ అలా ఉంది కదా, అందుకని అప్పుడు రాలేకపోయామన్నమాట. ఇంకా అక్క యాక్చువల్గా వాళ్ళ నాన్నగారికి బట్టలు అవన్నీ పెట్టాలి కదా, సో తను యాక్చువల్గా ఏంటంటే వచ్చేది నార్మల్గా అయితే, బట్ తను నెక్స్ట్ కమింగ్ డేస్లో వాళ్ళకి ప్లాన్ ఉందన్నమాట రావటానికి. సో పిల్లలకి హాలిడేస్ అది చూసుకుని ఇంకా అందుకని రాలేకపోయింది. పాపం ఫారెన్లో ఉన్న వాళ్ళకి అదేనండి ఇబ్బంది, సడన్గా ఏమైనా ఇండియాలో అయితే పాపం వాళ్ళ మనసులో అంతా రావాలని ఉంటుంది, కాకపోతే అక్కడ పరిస్థితులు సహకరించవు రావడానికి. సరే అక్క నువ్వేం ఫీల్ అవ్వకు మేము వెళ్తామని చెప్పి మేమైతే ఇంకా ఆ ఫార్మాలిటీస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ తీసుకుని వెళ్ళామన్నమాట. ఎలాగో ఏలూరు నుంచి అత్తయ్య మావయ్య కూడా వచ్చారు, సో మావయ్య ఫార్మాలిటీస్ అన్నీ చూసేసారనమాట. ఇంకా ఇక్కడ అయితే 2 తూములు అంటారు, మేమైతే ఏలూరులో తూములు అంటాం, మరి ఇక్కడ ఏమంటారో తెలీదు. వాటిల్లో దూరి ఆడుతూ ఉన్నాడనమాట, ఒక దానిలోంచి ఒక దానిలోకి వచ్చి. అక్కడైతే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ని కూడా చేసేసుకున్నాడు, ఇద్దరు పాపలు భలే అందంగా ఉన్నారు. వీడియో తీస్తే వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటారో అని నేనైతే వీడియో తీయలేదు. సో ఇంకా ఇలా ఉందన్నమాట బయట నుంచి. ఇంకా మేము వెళ్ళిపోదామని డిసైడ్ అయినప్పుడు తీసిన క్లిప్స్, ఫొటోస్ తీసుకోవడానికి మాత్రం చాలా అంటే చాలా బాగుంది, ఎందుకంటే చాలా గ్రీనరీ ఉంది, చాలా స్పేషియస్గా ఉంది. అలాగే మీరు కనుక ఈవీ వెహికల్స్ అయితే, ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితే మీరు ఛార్జింగ్ చేసుకోవడానికి ఛార్జింగ్ స్లాట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నార్మల్గా చాలా దగ్గర ఈ ఫెసిలిటీ ఉంటుంది కదా మనం ఫుడ్ కోసం ఆగిన దగ్గర, సో ఇక్కడ కూడా ఉందన్నమాట. అలాగే పార్కింగ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది, ఎన్ని కార్లు వచ్చినా పడతాయి. నైట్ టైం ఇంకొంచెం బాగుంటుందేమో అని అనిపించింది అన్నమాట. సో వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఆడిపిస్తూ ఉన్నారు. ఫస్ట్ నేను శ్రీకరే వచ్చాం ఇక్కడికి, సో మేము వచ్చిన తర్వాత ఇక్కడ ఏదో ఉంది అని చెప్పి చాలామంది వచ్చారు. సో మనం ఏం చేసినా వెరైటీగా ఉండాలని చెప్పి అనుకున్నాం అన్నమాట. ఇక్కడ ఇద్దరు ముగ్గురిని ఫ్రెండ్స్ చేసేసుకున్నాడు శ్రీకర్ అయితే, చాలాసేపు వాళ్ళతో ఆడుకున్నాడు, వాళ్ళతో ఆడుకున్నంతసేపు వీడియోలు తీయలేదు, వాళ్ళు మళ్ళీ ఏమైనా అనుకుంటారేమోనని చెప్పి. అదే ఎద్దుల బండిలాగా ఇలా పెట్టారనమాట. మీరు ఎప్పుడైనా ఎక్కారా ప్రాపర్ ఒరిజినల్ ఎద్దులు కట్టిన బండిని? నేనైతే చాలాసార్లు ఎక్కాను.
రీసెంట్ టైమ్స్లో కాదులే కానీ ఒక 10 ఇయర్స్ బ్యాక్ అట్లాగా చాలాసార్లు ఎక్కాను. మీలో ఎవరైనా ఎక్కుంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, చూద్దాము. అంటే ఇలా ఫొటోస్కి వీడియోస్కి కాదు, ప్రాపర్గా పొలం వెళ్ళడం, పొలంలోకి అవి ఎక్కి వెళ్ళడం అవన్నీ చేశారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, చూద్దాము ఎంతమందికి తెలుసు అనేది. సో మీకోసం అయితే చూపించడానికి ఇక్కడ ఇట్లా అయితే వీడియో తీశాను. ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి మాత్రం మంచి ప్లేస్ అన్నమాట ఇది. అలాగే ఫుడ్ కూడా చాలా బాగుందని చెప్పాడు శ్రీకర్. ఆబ్వియస్లీ కాఫీ కూడా చాలా బాగుంది. సో బయట నుంచి చూడడానికి అయితే ఇలా ఉందన్నమాట. సో కొత్తగా పెట్టారు కాబట్టి నీట్గానే హైజీన్గానే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము హైదరాబాద్ రావడానికి. ఈరోజు వ్లాగ్ అయితే ఇలాగా. సో మార్నింగ్ కన్నా కూడా ఈవినింగ్ రిటర్న్ వచ్చేటప్పుడు శ్రీకర్ బాగా ఎంజాయ్ చేశాడనమాట. అంటే ఎక్కడికైనా తీసుకెళ్ళండి, ఎక్కడికైనా తీసుకెళ్ళండి అని అడిగాడు. కానీ ఎక్కడికి తీసుకెళ్తాం, ఈ ప్లేస్ అంతా మాకేం తెలియదు కదా. సో లక్కీగా అక్కడ ఈ ప్లే ఏరియా ఉండటం వల్ల మంచిగా ఆడుకున్నాడు, ఫేస్ అంతా డల్గా అయిపోయింది. సో ఇది వచ్చేసి ఓఆర్ఆర్ ఎక్కిన తర్వాత తీసిన క్లిప్స్ అనమాట. ఇంకా ఓఆర్ఆర్ ఎక్కేస్తే నాకు ఇంటికి వచ్చేసామన్న ఫీల్ వచ్చేస్తుంది హైదరాబాద్ వచ్చేటప్పుడు. అదొక మంచి ఫీల్ అనమాట ఇంటికి వెళ్ళిపోతామనేసి. సో ఇంకా ఇంటికి వచ్చేసి స్నానాలు చేయాలి కదా, స్నానాలు అవన్నీ చేసేసి కొంచెం లైట్గా టిఫిన్ కూడా ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా ఇప్పుడు ఏం వండుకుంటాంలే అని, మేము వచ్చేసరికి 8 అట్లా అయిపోయింది, అక్కడ చాలాసేపు ఆగాము కదా అందువల్ల. సో బట్టలన్నీ వాషింగ్ మిషన్ కూడా వేసేసాను నేను, ఆరేస్తే మార్నింగ్ కల్లా ఆరిపోతాయి అన్నట్టుగా. ఇంకా వస్తుంటే ఆ చిట్యాల నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఈ స్టడీ టేబుల్స్ అమ్ముతున్నారు అక్కడ రోడ్ మీద. తెలుసా నేను 200 ఉంటుందో అని అనుకున్నా, 500 నోట్ తీసుకుని వెళ్ళా, 200 ఉంటుంది కదా అని చెప్పి కారు పక్కకు తీస్తే 700 చెప్పారు. బాబాయ్ అనుకున్నాను. సో నేను 200కి అడిగాను ఎందుకంటే నా బ్రెయిన్లో 200కి వచ్చేస్తుంది అనే ఉంది. సో అమెజాన్లో టక్టకా కొడితే అమెజాన్లో ఇంకా మంచివి ఉన్నాయి 550కి అలాగా. సరే ఇంకా బేరం వాడి వాడి 300కి అయితే తీసుకున్నాను, ఎక్కువే బట్ ఇంకా రోడ్ పక్కన కదా తీసేసుకున్నా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.